కులాల పిచ్చి మతాల పిచ్చి వర్గాల పిచ్చి బంధువుల పిచ్చి ఏమండి అవిశ్వాసితో విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడది జయశీల్ గారు నాదివారు మంచి ప్రసంగం చెప్పారండి దేవుడి దగ్గరికి రమ్మని బంధువులు పిలవండి వస్తారండి వస్తారా మీటింగ్ పెట్టారు రమ్మని బంధువులందరినీ పిలవండి వస్తారా అది చిన్న కార్యక్రమం పిల్లకి పిల్ల ఫంక్షన్ పెట్టేవానండి కాకితో కబురు పంపండి బాగా మేఘాల మీద వస్తారు ఏ దేవుడంటే పడని వాళ్ళకు నువ్వంటే పడుతుంది దేవుడికి అందుకే నాకు ఇష్టం ఉండదండి నా పేరు చెప్తే నేనంటే రాని వాళ్ళు నువ్వెందుకు వాళ్ళ కార్యక్రమాలు ఫంక్షన్లు ఒక్కొక్కడు అంటాడు నా బలకం నా రక్త సంబంధం నా బంధువులు ఎక్కడికి వెళ్ళినా వీడు నావాడేనా కులం కొంతమందికి ఇంకో పిచ్చి ఉంటుంది కులం పిచ్చి కొందరికి కొంతమందికి ఇంకో పిచ్చి ఉంటుంది మీ ఇంటి పేరేంటి అని అడుగుతారు అంటే ఏంటి ఆ రకంగా ఎక్కడైనా బీరకాయ పీసు తగులుతుందేమో నన్ను కొంతమంది ఎక్కడైనా ఇలాగే ఎంక్వైరీ చేస్తూ ఉంటారండి ఎవడైనా తగులు తగలకుండా ఉంటే బాగుండని అన్నం పెట్టుకుంటారు లోపల పొరపాటున మీదే ఊరు మీ నాన్నగారి పేరేంటి మీ ఇంటి పేరేంటి వాళ్ళు ఏంటి అని అడిగి పొరపాటున టచ్ అయింది అనుకోండి అప్పుడు అతను అడవుడు ఉంటుంది మావాడే 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 నేను మీ వాడిని కాదు నీలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలు నాకు లేవు నేను దేవుడు మనిషిని సంఘం మనిషిని చూశారు దేవునికి శత్రుత్వం ఇది శరీరానుసారమైన మనసు నీ కులం నీ మతం నీ ఆచారాలు నీ సాంప్రదాయాలు నీ బంధువులు శరీరానుసారమైన మనసు మీరు ప్రకృతి సంబంధులు దేవుడు అనే మాట పట్టించుకోవట్లేదు